ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడైతే సీజన్ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా కనుక చేశారంటే దగ్గు అనేది ఒక అన్నమాట. ఆ డ్రింక్ ఏంటో చూద్దామా. మరి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వామ్ అయితే వేయండి. వేసేసి బాగా మరగనివ్వండి. ఒక గ్లాస్ నీళ్ళు చిన్న కప్పు, అంటే మనం టీ తాగే కప్పు అంత వాటర్ అయ్యేంతవరకు బాగా మరగబెట్టాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా పూర్తిగా సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇది బాగా ఉడికాయంటే చూడండి, ఇప్పుడైతే కలర్ ఈ విధంగా ఉంది కదా, కలర్ అంతా టీ కలర్ వస్తుంది అన్నమాట. అప్పటి వరకు బాగా మరగనివ్వాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనము దీన్ని ఒక కప్పులో అయితే ఉడగట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక కప్పులో ఉడగట్టేసుకొని తర్వాత కావలిస్తే ఆ విత్తనాలను కూడా, అదేనండి, వామును కూడా తినేసేయచ్చు చల్లగైన తర్వాత. ఇప్పుడైతే దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం రోజు నైట్ అన్నం తిని పడుకున్న తర్వాత పడుకునేటప్పుడు తాగినామనుకోండి, ఎంత దగ్గు జలుబు ఉన్నా కూడా ఒక 3-4 రోజులు తగ్గిపోతుంది అన్నమాట. ట్రై చేయండి. ఇప్పుడైతే కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం మందులు అవి ఇవి వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది. చెప్పండి చూడండి, అయితే బంగాళాదుంపలు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా ఈ విధంగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి, అలాగే మెత్తపడిపోతుంటాయి అన్నమాట. మనం బయట పెట్టేస్తామంటే మొలకలు వస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అసలు మొలకలు రావు, ఇవి పాడవకుండా ఉంటాయి. ఏంటి అంటే మన ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు అవి అయితే తీసుకోండి. అవి 1-2 దీంట్లో అయితే వేసేసేయండి. ఈ బుట్టలో మనం దేన్నైతే బంగాళాదుంపలు స్టోర్ చేసామో ఆ బుట్టలు అయితే వేయండి. వేసేసి పెట్టేసినాం అనుకోండి అస్సలు పాడవు. లేదంటే యాపిల్ పండు ఉన్నా కూడా యాపిల్ అయితే వేసేసేయండి, దాంట్లోనే అస్సలు యాపిల్ పాడవదు, అలాగే బంగాళాదుంప కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి. ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఫెయిరీన్ లవ్లు అయితే వేయండి. తర్వాత కొద్దిగా పౌడరు, మనం ఏ పౌడర్ అయితే వాడతామో అదైతే వేసుకోండి. నేనైతే పాన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేయండి. వేసేసి ఈ మూడింటిని బాగా కలపండి. ఈ మూడింటిని బాగా కలిసేటట్టు కలిపేసేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది ఎందుకు వాడతామంటే, మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు మనము ఫౌండేషన్ క్రీములు అవి వాడుతూ ఉంటాం కదా, అవి ఏవి అవసరం లేకుండా ఈ విధంగా కనుక మనం రుద్దుకున్నాం అనుకోండి వేస్తూ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మనం ఫౌండేషన్ వేసుకున్నట్టుగా చాలా గ్లో వస్తుంది అన్నమాట, ఎందుకంటే దీంట్లో కొద్దిగా పసుపు కలిపాం కదా అందుకోసం అనేసి. ఈ విధంగా బాగా మనము ఫేస్ కనుక అప్లై చేసినామనుకోండి ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా మనం ఫౌండేషన్ క్రీమ్ వాడినాం అనేటట్టుగా ఉంటుంది. అందుకోసం అనేసి మనము ఎక్కువ ఖరీదు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోండి. చూడండి మీకైతే తేడా గమనించారు కదా, ఈ హ్యాండ్కు ఈ హ్యాండ్కి అయితే మీరే అబ్జర్వ్ చేయండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఫౌండేషన్ అయితే తయారు చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, స్టిక్కర్స్ వాడినప్పుడు కొంతమందికి మనకి నుదుటిన దురద వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి చిన్న చిన్న గుళ్ళలు మాదిరి వస్తాయి, అలాగే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ స్టిక్కర్స్ కొన్ని గమ్ము వల్ల ఒక్కొక్కసారి మనకి పడదు. అలాంటప్పుడు మనము పెట్టుకునే చోట నుదిటిన ఈ విధంగా కొద్దిగా, మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, అదైతే కొద్దిగా రుద్దేసిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ స్టిక్కర్స్ పెట్టుకున్నా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది, దురద పెట్టకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కుంకుమ పెట్టుకున్నా లేదంటే స్టిక్కర్స్ పెట్టుకున్నా దురద అనేది వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే స్టిక్కర్ కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే దారం రీల్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి, పూలు అల్లుకోవడానికి కానీ ఏదైనా బటన్స్ కుట్టడానికి కానీ హెమ్మింగ్ చేసుకోవడానికి కానీ అలా వాడుతూ ఉంటాం కదా. అది వాడేటప్పుడు ఒక్కొక్కసారి మనం దారం ఈ విధంగా మనము ఓపెన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, అదంతా చిందరబందరగా అవుతుంది. అలా దారం ఓపెన్ కాకుండా నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి.
ఏం లేదండి, మనం అయితే దారం ఇలా చుట్టూ పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. ఇలా ఒక చిన్న పీస్ అయితే కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఈ దారం రింగ్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసి తర్వాత దానికి ఉండే స్టిక్కర్ని తీసేసి దారంని కనుక దానికి పెట్టేసినామనుకోండి, అదే అతుక్కొని ఉంటుంది, అస్సలు పక్కకు అనేది జరగదన్నమాట. మళ్ళీ మనం తీసేటప్పుడు వరకు అలానే ఉంటుంది. మనం కావాలన్నప్పుడు మనం వాడుకొని మళ్ళీ అలానే దానికే పెట్టేసేయచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి 6th టిప్. చూడండి, నెయిల్ పాలిష్ అయితే మనం వాడుతూ ఉంటాం కదా, దీనికి మనకి మూత ఒక్కొక్కసారి తీయాలంటే చేతులు జారిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి టైట్గా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మూత మనం ఎంత తీసినా రానే రాదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి, దానికి ఇలా పైన మూతకైతే వేసేసేయండి. ఇలా వేసి మనం తీసినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే అది ఎంత జారిపోతున్నా ఇది వేయడం వల్ల కొద్దిగా మనకు చేతికి గ్రిప్ అనేది వస్తుంది అనమాట, మనం తీయడానికి ఈజీగా వస్తుంది. చూడండి, తర్వాత ఈ విధంగా అయితే మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మూత తీయడానికి రానప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సైడ్లకు అయితే అంతా ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ మనం రిమూవ్ చేయాలంటే నెయిల్ రిమూవర్ ఉండాలి. అలా కాకుండా మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడే కొద్దిగా వ్యాజ్లిన్ అయితే ఇలా గోరికైతే గోరు చుట్టూరా అప్లై చేయండి. ఇలా అప్లై చేసి మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అస్సలు పక్కన అనేది అంటదు, అంటినా కూడా మనం ఈజీగా దాన్ని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. నెయిల్ రిమూవర్ లేకుండా ఇలా చేతితో తుచ్చేసినా పోతుంది అనమాట. ఎందుకు అంటే వ్యాజ్లిన్ మనం ఫస్టే పూసాం కాబట్టి మనకి గోరుకు మాత్రమే అంటుంది, స్కిన్ కంటనేది మనం ఈజీగా తుడిచేసేయచ్చు అనమాట. నెయిల్ రిమూవర్ లేకపోయినా తుడిచేయచ్చు. చూడండి, చాలా బాగుంది కదా టిప్. టిప్ నచ్చినట్టయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ 7th టిప్. చూడండి, మనం అయితే ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాం కదా, ఇలా మనం ఎలా పడితే అలా ఒత్తేస్తూ ఉంటాము. అలా ఒత్తడం వల్ల దానిలో అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట, తర్వాత మనం లాస్ట్లో చివరికి వచ్చేసరికి అయిపోయింది అనేది పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఏదైనా ఒకటి ఏదైనా కర్ర కానీ లేదంటే ఇలా చెక్క గరిట ఉంటుంది కదండి, దాంతో కనుక ఇలా కింద నుంచి అన్నామనుకోండి మధ్యలో ఎక్కడ ఉన్నా కూడా ఈ విధంగా మొత్తం పైకి అనేది వచ్చేస్తుంది అనమాట. మనం అయిపోయింది అనుకున్న దాన్ని ఇంకా ఒక 4-5 రోజులు కూడా వాడుకునేటంతా అయితే ఉండిపోతుంది అనమాట. అందుకోసం అనేసి పడేయకుండా ఈ విధంగా కింద నుంచి అన్నారనుకోండి మొత్తం అనేది వచ్చేస్తుంది అనమాట, ట్రై చేయండి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా మనం తడిలో చేతులు పెట్టి తిరుగుతూ ఉంటాము, కాళ్ళు కూడా తడిలో ఎక్కువగా పని చేసుకుంటూ బట్టలు ఉతుకుతా అలా మనం ఎక్కువ పని చేసినప్పుడు కాళ్ళు అనేది పేలిపోతూ ఉంటాయి అన్నమాట మధ్యలో, అంటే స్కిన్ అనేది లేచి మంట వస్తూ ఉంటుంది, దురద పెడతా ఉంటుంది కాళ్ళు అనేది. అలాంటప్పుడు చేతులైనా కాళ్ళైనా ఎక్కువగా తడిలో ఉంటే ఆ విధంగా అయిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొద్దిగా పసుపు అయితే తీసుకోండి, తర్వాత కొద్దిగా ఆయిల్ 1 టేబుల్ స్పూన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి, ఇలా కలపండి. ఒకవేళ తక్కువ అయితే ఇంకా కొద్దిగా వేసుకొని కలిపేయండి, పసుపును ఆయిల్ని రెండింటిని ఈ విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన వేడి చేయాలి. వేడి చేయాలంటే చూడండి ఈ విధంగా స్టవ్ని అయితే వెలిగించేసేయండి, స్టవ్ పైన పెట్టేసేయండి గిన్నెని. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదనమాట, కొద్దిగా వేడి అయితే సరిపోతుంది. చూడండి ఇలా వేడి అవుతుంది కదా, ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారాలి, మరి పూర్తిగా చల్లారకూడదు, కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే, అంటే గోరువెచ్చగా ఉంటుంది కదా మనం చేయి పెట్టడానికి వీలయ్యేటట్టుగా ఉండేటప్పుడు, మనం దీన్ని తీసుకొని కాళ్ళకైతే అప్లై చేయండి. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా, కొద్దిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే ఈ విధంగా కాళ్ళకి వేళ్ళకి మధ్యలో కనుక అప్లై చేసినామనుకోండి, పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి అక్కడ ఏదైనా దురద ఉన్నా లేదంటే ఇన్ఫెక్షన్ అయినా ఇలా పేలినట్టు అయిపోయినా పూర్తిగా పోతుంది అనమాట. మనం అవి ఇవి క్రీములు తెచ్చి షాప్ నుంచి తెచ్చుకొని డబ్బులు పెట్టి కొన్ని మనం అవి వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనమైతే తయారు చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 రూపాయి ఖర్చు లేకుండా మనం ఏవి కొనాల్సిన అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కాళ్ళకి కానీ చేతులకు కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి, 1-3 రోజులు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసినామంటే తగ్గిపోతుంది అనమాట. ఎంత నొప్పి ఉన్నా ఒక్కసారి పూసుకున్నామంటే దాని నుంచి రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా బాగా అప్లై చేసుకున్నామంటే ఇంకా నైట్ అంతా అలానే వదిలేసేసి మార్నింగ్ కనుక కడిగేసుకున్నాం అనుకోండి
పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. 2-3 రోజులు చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ వారాలు వారాలు చేయాల్సిన అవసరమే లేదు. ట్రై చేయండి, యూజ్ అవుతుంది ఈ వర్షాకాలం మరీ ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్ చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి, దాంట్లో హాట్ వాటర్ అయితే పోయండి. ఎందుకు అంటారో చెప్తాను. మనం రోజు స్టవ్ను వాడుతూ ఉంటాము కదండి, ఇలా బర్నర్లు అయితే ఈ విధంగా నల్లగా అయిపోయాయి చూడండి. మధ్యలో మనం పాలు పొంగినప్పుడు కానీ, లేదంటే అన్నం పొంగేటప్పుడు, పప్పు పొంగేటప్పుడు ఈ విధంగా దానిపైన వచ్చి పడి అవి హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. బ్లాక్ అయినప్పుడు మనకి మంట సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే ఇవి నీట్గా ఉండాలి, రిపేర్లు రాకుండా ఉండాలంటే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇప్పుడైతే దీన్ని మనము వేడివేడి నీళ్ళు అయితే పోసాం కదా బౌల్లో, దాంట్లోకైతే ఇవైతే వేసేసేయండి. ఈ 2 బర్నర్లు అయితే వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వంట సోడ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈనో వేసుకున్నాము చూడండి, ఒక ప్యాకెట్ ఈనో వేసేసుకోవాలి. ఈనో వేసుకోవడం వల్ల ఇవి బర్నర్లు అనేది హోల్స్ బ్లాక్ అయిపోయినా ఏమైపోయినా ఓపెన్ అవుతాయన్నమాట. అలాగే నీట్గా క్లీన్ అవుతాయి. ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి, ఈ విధంగా వేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వంట సోడ ఎలా నురుగ నురుగ పొంగుతూ వస్తుంది కదండి, అలా వస్తుందన్నమాట. ఇలా వంట సోడ కూడా వేసుకున్న తర్వాత 1/2 చెక్క నిమ్మకాయని అయితే పిండేసేయండి. ఈ విధంగా నిమ్మకాయ తర్వాత ఈనో తర్వాత వంట సోడ ఈ 3 వేసేసి 10-15 నిమిషాలు వీలైతే 1/2 అవర్ వదిలేసేయండి. అలానే వదిలేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక పాతది బ్రష్ కానీ, లేదంటే ఏదైనా గిన్నెలు కడిగే స్క్రబ్బర్ కానీ తీసుకొని రుద్దాలన్నమాట. వీలైతే పేస్ట్ను కూడా వేసి రుద్దండి, లేకపోతే నార్మల్గా అయినా ఈ విధంగా రుద్దండి. ఇలా రుద్దినామనుకోండి హోల్స్ మొత్తం బ్లాక్ అయిపోయినా ఏమైపోయినా, పాలు పొంగి లేదంటే పప్పు కూరలు పొంగినప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అలా అయినప్పుడు మనం ఇలా బ్రష్తో రుద్దడం వల్ల నీట్గా అయిపోతుంది అన్నమాట. అలాగే మనము ఇలా బ్రష్తో రుద్దడం వల్ల చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తుందో, వీడియోలో చూపిస్తున్నా చూడండి, మురికి అనేది వస్తుందన్నమాట. నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు. రెగ్యులర్గా కాకపోయినా మనకి ఒకసారి అయినా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి స్టవ్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది అన్నమాట. నేనైతే మా స్టవ్ను వాడబట్టి 10 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు ఒక్కసారి కూడా రిపేర్ అనేది చేయించలేదు. ఎందుకంటే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెడుతూ ఉంటాను అన్నమాట, నేను అప్పుడప్పుడు వీలున్నప్పుడంతా ఈ విధంగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. చూడండి ఇలా నీట్గా బ్రష్తో రుద్దినామంటే తెల్లగా అయిపోతుంది అన్నమాట. మరీ తెల్లగా అయితే రావు, ఎందుకంటే మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అంత తెల్లగా రావు. అలాగే అక్కడక్కడ హోల్స్ మనకి ఎక్కడైనా మనం ఇలా చూస్తే హోల్స్ బ్లాక్ అయినాయి లేదా అని కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎక్కడైనా బ్లాక్ అయి ఉన్నాయనుకోండి, ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకోండి, దానికి హోల్స్లో అయితే ఈ విధంగా గుచ్చినామనుకోండి, ఎక్కడైనా ఏదైనా ఇరుక్కొని ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి అంత నీట్గా మనం హోల్స్ అంతా ఓపెన్ బ్లాక్ అయినదంతా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్తో రుద్దేసి తర్వాత కడిగేసుకోవాలన్నమాట. రుద్దుతూ ఉంటే మురికి వస్తూనే ఉంటుందన్నమాట, నీట్గా అవుతాయి, కొత్త వాట్లు అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం 2 బర్నర్లను ఈ విధంగా బ్రష్ తోటి కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ నీట్గా రుద్దేసి కడిగేసుకున్నాం అనుకోండి, కొత్త వాట్ల తలతల మెరిసిపోతాయి అన్నమాట. ఇవి నల్లగా అయినవి అయితే పూర్తిగా రావు అన్నమాట, పూర్తిగా ఏదో ఎల్లోగా గోల్డ్ కలర్గా వచ్చేటట్టయితే అస్సలు రావు. ఎందుకంటే అవి ఇంకా వాడి వాడి నల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి. ఏమంటే మనకి హోల్స్ అనేది బ్లాక్ కాకుండా నీట్గా అయితే అయిపోతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా ఇంకా బాగా రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే మీకు కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత మురికి వచ్చేసిందో. ఇప్పుడు మనం అదే గిన్నెలో వేసేసినామంటే ఎంత నల్లగా కనిపిస్తాయో చూడండి. మనం ఫస్ట్ ఈనో తర్వాత వంట సోడ వేసి నానబెట్టేసాం కదా, ఆ గిన్నెలో వేసేసి చూపిస్తున్నా చూడండి, నీళ్ళు అనేది పూర్తిగా నల్లబడిపోయినాయి కదా. ఇప్పుడైతే మామూలు నీళ్ళతో కడిగేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు దీనికి తడి అంతా నీట్గా తూచేసి మనం స్టవ్కు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా స్టవ్ అనేది ఎక్కడ అంటే సగం హోల్స్లో మంట వచ్చి అలా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ చూడండి. ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకోండి, దాంట్లో మనకి ఎంత కావాలనో అంత గోధుమ పిండి అయితే వేసుకోండి. అదేనండి మనకి చపాతీలో కావాల్సినంత గోధుమ పిండిని అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు వేయండి. తర్వాత ఇదేనండి ఇంగ్రీడియంట్, ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంకా చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి. 1-3 టేబుల్ స్పూన్ల పాలని అయితే పోయండి. పాలు పోసిన తర్వాత ఈ విధంగా బాగా కలపండి. ఉప్పు తర్వాత గోధుమ పిండి పాలు 3 కలిసేటట్టు బాగా కలపండి.
కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా వచ్చేటట్టు కలపండి. మనం పాలు పోయడం వల్ల చపాతీలు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనం మరుసటి రోజు తిన్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట, అలాగే పొంగుతూ వస్తాయి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట పిండిని. ఇప్పుడు మీకు కావలిస్తే కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసేయండి. నేనైతే ఆయిల్ ఇప్పుడైతే ఇంకా ఏమి వేయలేదన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. మీరు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, మీకు పిండిని అయితే తీసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం రుద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా చేతుల పైన ప్రెజర్ వేసి రుద్దాల్సిన పనే ఉండదు, ఈజీగా కలిపి పెట్టుకోవచ్చు అనమాట పిండిని అయితే పాలు వేయడం వల్ల. చూడండి ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనం చపాతీలు చేసినా, పులకలు చేసినా, పూరీలు చేసినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మీరు చపాతీ చేసేటప్పుడు పాలు వేసి కలిపేసేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియో